అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం లలితామాత ఎందుకు ఉద్భవించింది, ఇంకా లలితాదేవి సైన్యం ఆవిర్భావం గురించి పూర్తిగా తెలుసుకుందాం. దక్ష యజ్ఞంతో దాక్షాయణి ఆహుతి అయిన తర్వాత పార్వతీదేవిగా అవతరించింది. ఆమె శివుణ్ణి వివాహం ఆడాలన్న కోరికతో ఉంది. శివుడు విరాగి అయి తపస్సు చేస్తున్నాడు. అతన్ని తపస్సు నుంచి లేపి తారకాసురాది రాక్షస సంహారం చేయించడం కోసం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయించాలి అని దేవతలు భావించారు. అయితే దేవతలు పరమశివుణ్ణి తపోభంగం కోసం మన్మధుణ్ణి ప్రయోగించారు. మన్మధుడు తన ప్రవృత్తి ప్రకారం బాణములు సంధింపగా శివుడు ఆగ్రహించి తన మూడో కంటితో మన్మధుణ్ణి భస్మం చేశాడు. ఆ భస్మం కుప్పగా ఉన్న చోట గణేశ్వరుడు అనే ఓ చిత్రకర్మ ఒక విచిత్ర ఆకారం గల పురుషుణ్ణి తయారు చేశాడు. ఆ పురుషుడు మొదట శివుణ్ణి చూశాడు. చిత్రకర్మ ప్రేరణతో శతరుద్రీయం పారాయణ చేసి రుద్రుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. అంతేకాదు, రుద్రుణ్ణి మెప్పించి నాతో ఎవరైనా యుద్ధం చేస్తే వాళ్ళలోని సగం బలం నాకు చేరాలి, శత్రువుల ఆశ్రమంలో నన్ను బాధింపకూడదు అని వరాన్ని కోరాడు. శివుడు అతనికి 69,000 సంవత్సరాల రాజ్యయోగం ఇచ్చాడు. అక్కడే ఉన్న బ్రహ్మ బండాబండా అన్నాడు. అంటే దాని అర్థం ఆశ్చర్యం ఆశ్చర్యం అని అర్థం. దానితో ఆ రాక్షసునికి బండుడు అనే పేరు వచ్చింది. అతడే బండాసురుడు. మహేశ్వరుని క్రోధాగ్ని నుండి పుట్టడం వల్ల బండుడు మహాబలవంతుడయ్యాడు. ఈలోగా మిగిలిన మన్మధుడి బూడిద నుండి విశుక్ర విషంగ అనే ఇద్దరు రాక్షసులు పుడతారు. వారిద్దరూ బండాసురుడి ముఖ్య అనుచరులయ్యారు. రాక్షసులందరూ బండాసురుణ్ణి రాజుగా ఎంచుకున్నారు. అతడు విశుక్రుణ్ణి విషంగుణ్ణి యువరాజులుగా నియమిస్తాడు. అయితే నిత్యం యజ్ఞయాగ క్రతువులు చేస్తూ మహాదేవుని అర్చన చేస్తూ 60,000 సంవత్సరాలు కాలం గడిపారు. ఈ క్రమంలో అతని బలం పెరుగుతూ ఉంటుంది, ఇంద్రుని బలం తరిగిపోతూ ఉంది. అంతేకాదు, బండాసురుణ్ణి సోదరులు విషంగుడు విశుక్రుడు అనే వారి వల్ల రాక్షసుల బలం బాగా పెరిగిపోయింది. ఈ బలగర్వంతో ఆ రాక్షసులు దేవతలను, వృక్షాలు, జంతువులు, భూలోకంలో మానవులను రకరకాల హింసలకు గురిచేస్తారు. ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోతాయి. బ్రహ్మతో సహా అందరు దేవతలు శ్రీహరి వద్దకు వెళ్ళగా, శివుడు ఒక్కడే మనల్ని అందరినీ కాపాడగలిగిన శక్తి కలవారు. ఆయన మహాశంభు. పరాశక్తి ఆయన్ని వెన్నంటే ఉంటుంది. ఆయనకు రూపం లేదు, దేని మీద ఆధారపడ్డు, అన్నిటికీ అతీతుడు. కనుక ఆయన్ను ఈ బండాసురుని మాయ ఏమీ చేయలేదు. అందరం కలిసి ఆయన శరణు వేడుదాము అని బ్రహ్మాది దేవతలను వెంట పెట్టుకుని శ్రీహరి బయలుదేరుతాడు. అప్పుడు శివుడు, మీరందరూ వచ్చిన కారణం నాకు తెలుసు. మహాప్రళయం నుండి మిమ్మల్ని ఒడ్డెక్కించడం నా బాధ్యత. సాధారణ ప్రళయం అయితే నేను కాపాడగలను, కానీ ఇప్పుడు వచ్చింది బండాసురుణ్ణి వల్ల సంభవించిన కామప్రళయం. అందు నుండి కాపాడగలిగేది లలితాపరమేశ్వరి మాత్రమే. లలితాపరమేశ్వరిని కేవలం ఆదిపరాశక్తే సృష్టించగలదు. కాబట్టి అందరూ ఆమెను శరణు వేడండి అంటాడు మహాశివుడు. ఆయన పరాశక్తిని ప్రసన్నురాలిని చేసుకునే యజ్ఞయాగాదుల విధి విధానము, ఆ తర్వాత జరగబోయే పరిణామాలు వివరించి దేవతలు చేయబోయే యాగానికి హోతగా ఉండటానికి అంగీకరిస్తాడు. హోత అంటే అర్థం మంత్రాల్ని పఠించేవాడు అని, యాగంలో ఆహుతిచ్చేవాడు అని అర్థం. ఆ విధంగా శివుడు చెప్పిన యాగం ప్రారంభించి ఆ యాగంలో దేవతలందరూ చిదగ్నిగుండంలో ప్రవేశించి ఆహుతి అవ్వగానే శ్రీ లలితామాతను పైకి రమ్మని శ్రీ పరమేశ్వరుడు అష్టకారికలను స్థితించాడు. ఆ విధంగా పూర్తి అయిన చిదగ్ని హోమం నుండి వివిధ ఆయుధాలతో 9 అంతస్తులతో ఉన్న శ్రీచక్రరాజరథం అనే ప్రత్యేక వాహనం మీద కూర్చుని ఉన్న లలితాదేవి ఆవిర్భవిస్తుంది. ఇక్షుధనస్సు, పంచబాణాలు, పాశం, అంకుశం అన్న 4 ఆయుధాలను చేతిలో ధరించి చతుర్బాహు సమన్విత అవుతుంది. ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఎర్రని కాంతితో నిత్యాషోడశికారూప, అంటే నిరంతరం 16 ఏళ్ల వయస్సులో ఉన్న అందం రూపలావణ్యంతో ఉంటుంది ఆమె. ఆమె శరీరంలోని అంగాంగాల నుండి వివిధ దేవతామూర్తులు ఉద్భవిస్తారు. ఆ విధంగా చిదగ్ని నుండి ఉద్భవించిన లలితాదేవి తన శరీరం నుండి కామేశ్వరుణ్ణి కూడా సృష్టిస్తుంది.
లోకోపకారం కోసం సృష్టి చేయదలిచి ఆమె కామేశ్వరుణ్ణి వివాహమాడింది. బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించింది. ఎడమ నేత్రం నుండి చంద్రతత్వంతో బ్రహ్మ లక్ష్మిని, కుడి నేత్రం నుండి సూర్యతత్వంతో విష్ణువును పార్వతిని, మూడవ నేత్రం నుండి అగ్నితత్వంతో రుద్ర సరస్వతులు ఉద్భవిస్తారు. లక్ష్మీ విష్ణువులు మరియు శివపార్వతులు మరియు బ్రహ్మ సరస్వతులు దంపతులవుతారు. వారి వారి సృష్టి కార్యం కొనసాగించమని ఆదేశిస్తుంది. పొడవైన కేశాల నుండి అంధకారం, కనుల్లో నుండి సూర్యచంద్ర అగ్నులు, నుదుటి మీద నున్న ఆభరణం నుండి నక్షత్రాలు, పాపిడి గొలుసు నుండి నవగ్రహాలు, కనుబొమ్మల నుండి న్యాయశాస్త్రము, ఊపిరి నుండి వేదాలు, వాక్కు నుండి పద్యనాటకాలు, చుబుకం నుండి వేదాంగాలు, కంఠం మీద నున్న మూడు మడతల నుండి వివిధ శాస్త్రాలు సృష్టి చేస్తుంది. వక్షస్థలం నుండి పర్వతాలు, మనసు నుండి చిదానందము, హస్తనకములు నుండి విష్ణు దశావతారములు, అరచేతుల నుండి ఉభయ సంధ్యలు ఉద్భవిస్తాయి. హృదయం బాలాదేవి, జ్ఞానం శ్యామలాదేవి, అహంకారం వారాహిదేవి, చిరునవ్వు విఘ్నేశ్వరుడుగా రూపుదిద్దుకుంటాయి. అంకుశం నుండి సంపత్కరీదేవిని, పాశం నుండి అశ్వారూఢాదేవి, కపోలాల నుండి నకులేశ్వరి, కుండలిని శక్తి నుండి గాయత్రిని సృష్టిస్తుంది. చక్రరాజ రథానికి ఉన్న ఎనిమిది చక్రాల నుండి ఎనిమిది మంది దేవతలు పుడతారు. తొమ్మిదవ ప్రాకారం విందుపీఠంలో తల్లి ఆసీనురాలై ఉంటుంది. చివరకు చక్రరాజ రథ సంరక్షక దేవతలను సృష్టిస్తుంది. లలితాదేవి సృష్టి కార్యం పూర్తి చేసి పతి అయిన శివకామసుందరుని శివచక్రం సృష్టించమని వేడుకుంటుంది. ఆయన చేసిన హూంకారం నుండి 23 మంది శివచక్ర దేవతలు పుట్టుకొస్తారు. 9 అంతస్తులతో ఉన్న శ్రీచక్ర రాజం అనే ప్రత్యేక వాహనం మీద కూర్చొని ఉన్న ఆ అపురూప దృశ్యం కనులారా చూసిన ఇంద్రాది దేవతలు పరమానంద భరితులై మరలా మరలా తల్లికి నమస్కారం చేస్తారు. శ్రీచక్ర రాజ రథం 4 యోజనాల వెడల్పు, అంటే ఒక్కొక్క యోజనం వచ్చి 9 మైళ్ళు ఉంటుంది. శ్రీచక్ర రాజ రథం 4 యోజనాల వెడల్పు, 10 యోజనాల ఎత్తు, 9 పర్వాలు అనగా 9 అంతస్తులు, 4 చక్రాలుగా 4 వేదాలు, చతుర్విధ పురుషార్థాలు 4 అశ్వాలుగా, బ్రహ్మానందభరితమైన పతాకం, అన్నిటికన్నా ఉచ్చస్థానంలో బిందుపీఠం, మేరుప్రస్తార రూపం కలిగి తేజస్సు అనే పదార్థంతో నిర్మించబడి ఉంటుంది. ఆ తరువాత లలితాదేవి కోపంతో చేసిన హూంకారం నుండి 6 కోట్ల మంది యోగినులు, మరో 6 కోట్ల మంది భైరవులు పుట్టుకొస్తారు. అనంతమైన శక్తిసేన ఉద్భవిస్తుంది. అదే లలితాదేవి సహస్రనామ పారాయణలో మనకు చెప్పిన చిదగ్నికుండ సంభూత, చక్రరాజ రథారూఢ, దేవకార్య సముద్యత అనే పదాలకు వివరణ. ఈ విధంగా శక్తిసేన సృష్టి కార్యక్రమం పూర్తి చేసిన తల్లి 16 మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రినీదేవి అని కూడా అంటారు. చక్రరాజ రథం నుండి సృష్టింపబడ్డ రథాలలో ఒకటైన 7 పర్వాలు కలిగిన గేయచక్ర రథం మీద శ్యామలాదేవి అధిరోహించి లలితాదేవికి కుడి పక్కన కూర్చుంటుంది. అందుకే శ్యామలాదేవిని గేయచక్ర రథారూఢ మంత్రినీ పరిసేవిత అంటారు. అదేవిధంగా వరాహముల చేత లాగబడుతున్న కిరిచక్ర రథం మీద అధిరోహించిన వార్తాళీదేవిని 12 మంది దండనాథులకు సేనాధిపతిగా నియమిస్తుంది. ఆమెను వారాహీదేవి, దండనాదేవి అని కూడా అంటారు. లలితాదేవి తను కనుబొమ్మల నుండి గద సృష్టించి వారాహిదేవికి ఇస్తుంది. శక్తిసేనను సంపూర్ణంగా కూర్చుకున్న లలితాదేవి బండాసురుని మీద యుద్ధానికి బయలుదేరుతుంది. యుద్ధంలో శ్యామలాదేవి విషంగుడితో పోరాడి బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించి ఆ దానవుణ్ణి సంహరిస్తుంది. వారాహిదేవి విశుక్రుణ్ణి హలాయుధంతో సంహరిస్తుంది. లలితాదేవి మహాకామేశ్వరాస్త్రం ప్రయోగించి బండాసురుణ్ణి సర్వనాశనం చేస్తుంది. ఇలా బండాసురుణ్ణి అతని సోదరులను సంహరించి ముల్లోకాలను కాపాడుతుంది. ఈ లలితాదేవి ఆవిర్భావం విన్నా లేదా పారాయణం చేసినా ఎంతో పుణ్యఫలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.